హే గాయ్స్, వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్. ఈ మిర్చిని చూస్తూ ఉంటే నాకు అయితే బజ్జీలు చేసుకొని తినాలనిపిస్తుందండి. కాకపోతే ఇవి కర్రీ కోసమే అయితే బాగుంటుంది. చిన్న చిన్న మిర్చి అనమాట ఇది. ఇది బజ్జీ మిర్చియే కానీ బజ్జీ మిర్చిలో చిన్న రకం అనమాట. నాకైతే చూస్తూ ఉంటే ఇప్పుడే బజ్జీ మిర్చి తినేసేయాలనిపిస్తుంది. అందుకే నేను ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా బయట కూడా వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతూ ఉంటే ఎవరికి బజ్జీలు తినాలనిపించాలి చెప్పండి. మీకైనా సరే, మరి ఎందుకు లేట్? ముందుగా అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్టీకి తగ్గ సాల్ట్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. వాము వచ్చేసి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకైనా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కసూరి మేతి కూడా కొంచెం వేసేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఈ పౌడర్ అన్ని మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మన బజ్జీ పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఒకేసారిగా వాటర్ వేసుకోవద్దు, కలపడానికి వీలుగా ఉండదన్నమాట. కొంచెం కొంచెం వాటర్ని అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. బజ్జీ పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇందులోకి బజ్జీ మిర్చి, నేనైతే ఇక్కడ చెప్పాను కదా చిన్న చిన్న మిర్చిని అయితే తీసుకున్నాను, దానికి ఘాటులుగా పెట్టేసుకున్నాను. ఇంకొన్ని బజ్జీ మిర్చి అయితే పూర్తిగా 2 ముక్కలుగా చేసేసాను. చాలా స్పైసీగా ఉందండి, చాలా చిన్నగా ఉంది కదా. పెద్ద బజ్జీ మిర్చి అయితే కారం అనేది అస్సలు ఉండదు, కానీ చిన్న చిన్నగానే ఉంది కానీ చాలా స్పైసీగా చాలా కారంగా ఉందన్నమాట. ఈ విధంగా ఇందులో డిప్ చేసేసాను, ఈ పిండిలో కలిపేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసేసుకొని ఇప్పుడు మనం బజ్జీలని ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా పిండిలో మిర్చిని ముంచేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. ముందుగా మిర్చీలను పూర్తిగా 2 ముక్కలుగా చేసేసుకున్నాను కదా, దాన్ని అయితే బజ్జీ పిండిలో మిక్స్ చేసేసుకొని డిప్ చేసేసుకొని ఇందులో ఫ్రై చేసేసుకున్నాను. ఈ బజ్జీ పిండిలో ఒకటి వేయడం మర్చిపోయానండి, అది అప్పడాల కారం. దాన్ని కూడా వంట సోడా అంటారు కదా, దాన్ని కొంచెం మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ కలిపేసుకుంటున్నాను, ముందుగా అయితే మర్చిపోయానని చెప్పేసి ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఈ బజ్జీ మిరపకాయలు అయితే రెడీ అయిపోయిందండి. సెకండ్గా వచ్చేసి మనం పచ్చిమిర్చిని ఘాటులుగా పెట్టుకున్నానని చెప్పాను కదా, దాన్ని కూడా వేసేసుకున్నాను బజ్జీల మాదిరిగా. కానీ ఒక్కొక్కటిగా వేసుకొని తినడం వల్ల చాలా స్పైసీగా అయితే ఉంది. ఇప్పుడు బజ్జీలను తీసేసుకొని ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసుకొని అందులో ఈ బజ్జీ మిరపకాయలు వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అయితే మిర్చిని ఘాటులుగా పెట్టుకొని చేసుకున్న మిరపకాయ బజ్జీలు. ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాను. వర్షం పడుతూ ఉంటే వేడి వేడి పకోడీ కానీ బజ్జీలు కానీ ఏవైనా ఇలాగా చేసి పెడితే తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. నేనైతే ఇక్కడ చక్కగా వర్షంలో, అదేనండి బయట అయితే వర్షం పడుతుంది, ఈ విధంగా నేను ఇంట్లోని మిర్చి బజ్జీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. అనుకోకుండానే ఈ పేస్ట్ అయితే కొంచెం మిగిలిపోయిందండి. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ ఏవైనా కట్ చేసేసుకొని బంగాళదుంప అయినా లేదంటే ఆనియన్ అయినా కట్ చేసుకొని వేసుకునేదానికంటే ఎందుకని చెప్పేసి మొక్కలో అయితే వామాకులు అయితే ఉందండి, అది తెచ్చేసుకున్నాను. చక్కగా దాంట్లోనే మిక్స్ చేసేసుకొని ఆ పిండిలోనే డిప్ చేసేసుకొని ఈ విధంగా వామాకు బజ్జీలను కూడా వేసేసుకున్నానండి. అనుకోకుండా వామాకు బజ్జీలను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. వామాకు బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను అనుకోకుండా అయితే ఒక్క బజ్జీయే చేయాలి అనుకున్నాను, మిర్చి బజ్జీ అని. కాకపోతే అనుకోకుండా ఇంకా బజ్జీ కూడా చేయాల్సుకొచ్చిందనమాట. ఈ విధంగా అయితే 2 రకాలుగా మిర్చి బజ్జీ, వామ్ బజ్జీ చక్కగా సాస్ వేసుకొని ఈ వర్షం పడుతూ ఉంటే చాలా చల్లని వాతావరణంలో తింటూ ఉంటే బా చాలా బాగుందండి. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.